హైదరాబాద్కి అతి దగ్గరలో 121 గజాలు, కేవలం 2.5 లక్షలు మాత్రమే. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. ప్రతి ఇళ్లలో ఉండేటువంటిదండి, నేను ఆల్మోస్ట్ చూశాను, ఒక 90% వరకు ఫ్యామిలీస్లో చూసింది చెప్తున్నాను. పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి నువ్వు ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అండ్ ప్రొఫెషన్ కూడా వీళ్ళే డిసైడ్ చేసేస్తుంటారు, నువ్వు ఇలా ప్రొఫెషన్లోకి వెళ్ళాలి, అలా ప్రొఫెషన్లోకి వెళ్ళాలి అని. ఈ కంపారిజన్ వల్ల పిల్లలు ఇవాళ మెంటల్ హెరాస్మెంట్ తోటి చాలామంది ఇళ్ళలోంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి నచ్చింది చేసుకుంటున్నారు, కొంతమంది అయితే లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. ప్రాక్టికల్గా నేను చూశాను అది. ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి ఏదైనా చెప్పేటప్పుడు, అంటే ఎవరైనా సరే కేర్ తీసుకునే చెప్తారు, పాడైపోకూడదనే చెప్తారు, కానీ చెప్పేటప్పుడు కంపారిజన్ టూ మచ్ ఉండకూడదు. అతి అంటారు కదా సర్వత్రా వర్చ్యూ అని చెప్పేసి, అది ఎప్పుడు ఆ విధంగా ఉండకూడదు. నేను చాలా ఫ్యామిలీస్లో చూశానండి, ఆల్మోస్ట్ 90% వరకు ఉండుంటాయి. ప్రతి ఇళ్ళలో ఏదో ఒక ఎప్పుడో ఒక పర్సన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా గొప్పగా ఉంటే, రోల్ మోడల్గా తీసుకొని ఉంటే చెప్పటం ఓకే. అలానే కాకుండా పక్కింటోడు ఇలా ఉన్నాడు, ఆ ఇంటోడు అలా ఉన్నాడు, నీ ఫ్రెండ్ని చూసి 100 మార్కులు తీసుకొచ్చాడు, 100కు 100, నీకు 90 వచ్చాయి, నీకు 50 వచ్చాయి, ఆడు చూసాడు డాక్టర్ అయిపోతున్నాడు, వీడు చూసాడు ఇంజనీర్ అయిపోతున్నాడు, లేదంటే వాడు చూసాడు బిజినెస్ పెట్టుకున్నాడు, వాడు చూసాడు గవర్నమెంట్ జాబ్ కొట్టాడు. ఇటువంటివి కంపారిజన్స్ చాలా 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 ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం. కానీ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అని అంటే, పిల్లలకి అది మానసికంగా ఎంత హెరాస్మెంట్ అంటే, ఇంట్లో మా ఇంట్లో వాళ్ళే మమ్మల్ని కనీసం అరే అర్థం చేసుకోవట్లేదు, ఎంకరేజ్మెంట్ లేదు, నేను అతను చేద్దామంటే కూడా ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి, సొసైటీకి దూరంగా బతికి, అంటే ఇంటికి దూరంగా సొసైటీలో ఎక్కడైనా కలిసిపోయి బతుకుదామా అన్న థాట్ ఖచ్చితంగా వస్తుంది. ఎస్, అది మారాలండి, పేరెంట్స్ ధోరణిలో అది మారాలి. ఒక ఫ్రెండ్లీ నేచర్ నిజంగా క్రియేట్ అవ్వాలి. లేదు అని కాదు, కానీ కొంచెం అది ఇప్పటికీ కొన్ని ఫ్యామిలీస్లో ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాను. కరెక్టే నాగరాజ్ గారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు చూసారా, ఇప్పుడు మనం ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలాగా అవ్వాలి అనుకుని వాళ్ళను మోడల్గా తీసుకోవడం వేరు. అవును, మనకి వేరే వాళ్ళు ఒకళ్ళని చూపించి నువ్వు వాళ్ళలాగా అవ్వాలి అనడం కూడా కరెక్టే, కానీ ఎప్పుడు మనం ఆ ఫీల్డ్ని చూస్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఒక పిల్లాడు ఇంట్లో ఉన్నాడు, ఒరే నువ్వేమవుతావురా అని అంటే, వాడికి బలంగా ఉంది డాక్టర్ని అవ్వాలి అనగానే, గుడ్, 10 మంది వరల్డ్ వైడ్ ఓ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఫేమస్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సర్జన్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇంకెవరైతే ఉన్నారో, వాళ్ళందరినీ తీసుకొచ్చి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క స్టోరీల్ని రోజుకొకటి చెప్పు నీ కొడుక్కి, ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వాడు అప్పుడు గిల్టీ ఫీల్ కాడు, వాడు గొప్పతనంగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఆల్రెడీ వాడికి ఆ వృత్తిలో వాడు నిలదొక్కుకోవాలనో పైకి రావాలనో వాడికి ఆ జీల్ ఉంది కాబట్టి హీ ఫీల్స్ వెరీ హ్యాపీ టు హియర్. మీరు ఏం చెప్తే అది వినడానికి సిద్ధంగా ఉంటాడు. అట్లాగే ఒరే నువ్వు గొప్ప ఇంజనీర్ కావాలరా అని నువ్వు చెప్పావు, కానీ వాడికి లెక్కలు రావే. ఇప్పుడు నాలాంటిది ఉంది, మా అమ్మకు నా చిన్నప్పుడు నేను ఒక పెద్ద ఫైనాన్స్ ఆఫీసర్ని అయిపోవాలని ఒక పెద్ద కలలు కనేది నాకు, ఆ లెక్కలు రావు నాకు అసలు, ఇంకా నాకు అసలు మా అమ్మని చూస్తే టెన్షన్ వచ్చేది నాకు, బాగుండాలమ్మా, బాగా చదవాలమ్మా, అట్లా ఇన్కమ్ ట్యాక్స్లో చేయాలమ్మా, దాంట్లో చేయాలమ్మా, దీంట్లో చేయాలమ్మా అనేది. చివరికి నేనేమయ్యాను అంతే. ఇప్పుడు మా అమ్మ ఏం చెప్పినా అదే అంటున్నా, అందరు లెక్కలు కట్టేదానికి ఇంత తయారైనా నేను. సో నాకు ఆ లెక్కలంటేనే చిరాకు అసలు. ఆ మమ్మ మొదలు పెట్టింది అనంటే అక్కడ ఉండేదానికి అది. ఇప్పటికీ మమ్మకి నాకు టామ్ అండ్ జెర్రీ ఆటే ఉంటుంది. ఎందుకు, చిన్నప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేయలేదు కదా, చిన్నప్పటి నుంచి నన్ను ఇన్సిస్ట్ చేసింది కదా, అందుకోసం అని. కాకపోతే ఏంటంటే మా అమ్మ చాలా మంచిది, ఏంటంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత నా జీవితాన్ని నాకు హ్యాపీగా ఓకే ఎప్పుడు అడ్డు చెప్పాల, ఎప్పుడు అడ్డు చెప్పాల. జర్నలిస్ట్ అంటే టైమింగ్స్ ఉండవు, ఏ ఊరు పడితే ఆ ఊరు పోవాలి, ఎక్కడ పడితే అక్కడ పోవాలి, ఏ టైం అంటే ఆ టైం పోతాం వస్తాం, ఇవన్నీ చేస్తాం. ఏ రోజున కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు ఇంత లేట్ అయింది, ఇట్లాంటి చెత్త ప్రశ్నలు ఎప్పుడు మా అమ్మ వేయలేదు. మా అమ్మ ఇచ్చిన స్వాతంత్రాన్ని స్వేచ్ఛని కూడా నేను ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు. చాలా హ్యాపీ నేను, ఎందుకంటే నేను ఎంచుకున్నటువంటి వృత్తిని మా అమ్మ గౌరవించింది కాబట్టి తన గౌరవాన్ని నేను నిలబెట్టాను. అవును,
మీరు ఇలా మాట్లాడుతుంటే మా ఇంట్లో ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. మా అమ్మ నేను టీచర్ అవ్వాలని అనుకుంది, మా నాన్న బ్యాంకర్ అవ్వాలని. అయ్యో, రెండో గారు నేను యాంకర్ అయ్యా. వచ్చింది టీచర్ బ్యాంకర్ యాంకర్, ఏదో ఒకటి కర్ర అయ్యారు కదా. అమ్మ అయితే బాబోయ్. చూడండి, ఇక్కడ 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 గుర్తించాల్సింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు బాగా చెప్పారు, మీ దాంట్లో నుంచే తీసుకొని నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఒక బ్యాంకర్ అయితే ఓ బ్యాంకు వచ్చే వాళ్ళకి మాత్రం మీరు ఎవరో తెలుస్తుంది. సో ఫైనాన్షియల్లీ యూ విల్ బి గుడ్, యూ మైట్ బి బాగా ఉండేవాళ్ళేమో. ఒక టీచరు అన్నారు అనుకోండి, ఓ స్కూల్లో పాఠాలు చెప్పుకుంటూ అదే కోరుకుంది. వీడైతే ఇంటి చుట్టుపక్కలనే ఉంటాడు, నేను చెప్పింది వింటాడు, బయటకి ఎక్కడికి వెళ్ళలేడు, నేను ఇలానే లాక్ చేసుకోవచ్చు. నా కొడుకు భద్రంగా ఉండాలి, సాయంత్రం స్కూల్ నుంచి ఇంట్లో తెచ్చుకుని పెట్టుకోవాలి అనుకునేసరికి ఆడపిల్లలందరినీ చుట్టూ వేసుకుని కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం? సో బ్యాంకర్ అయి ఉంటే ఎంతమందికి తెలిసి ఉండే వాళ్ళు, అలాగే టీచర్ అయితే ఎంతమందికి తెలిసి ఉండే. ఇవాళ నాగరాజు అనగానే యూట్యూబ్లో కొడితే ఆ నాగరాజు ఒక ఇంటర్వ్యూ అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఫ్రేమ్ అట్లా నిలబడిపోయింది అంతే. నాగరాజు యాంకరింగ్ అంటే అది వెరీ సోబర్, అది ఒక కుటుంబ పరంగా ఉంటుంది. పొలిటికల్గా తీసుకున్నా కూడా తనకంటూ ఒక ముద్రని వేసుకొని నాగరాజు అనే ఒక ఐడెంటిటీని తెచ్చుకున్నాడు. సో ఇప్పుడు మీరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు దే కెన్ యాక్సెప్ట్ అన్నమాట, మా అబ్బాయి యాంకరు బ్యాంకర్ పోయింది, మా అబ్బాయి యాంకరు, మావాడే మావాడే వాడే మావాడే మావాడే, టీచరు పోయింది, మా అబ్బాయి యాంకర్ అండి, మా అబ్బాయే మా అబ్బాయి, మీ అమ్మీ మదర్ చెప్పేసుకుంటా అదే అంటున్నా. ఎక్కడ కనపడగానే ఆ యూట్యూబ్ లో కొట్టండి, వచ్చిన వాళ్ళకి టీలు ఇచ్చి కాఫీలు ఇచ్చి మరి చూపించేస్తా ఉంటారు. సో అంటే ఏంటి, ఈ ఈ ధోరణి రావాలంటే మనల్ని ప్రూవ్ చేసుకునేదాకా మనం వెయిట్ చేయాలి వాళ్ళ దాది ఇది తట్టుకోవడానికి. వన్స్ ప్రూవ్, ఎస్ వన్స్ ప్రూవ్ చేసుకున్నాము అని అంటే ఇంకా అసలు మనల్ని మనం ఇంకొకరికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ బాధపడేది ఎవరు అని అంటే నాగరాజు గారు, మీరు కానీ నేను కానీ మొండితనంగా ఇంట్లో వాదించి బయటకు వచ్చి ఇంట రచ్చ చేసి రచ్చకొచ్చి గెలిచాము, రచ్చకొచ్చి గెలిచి చూపించాము, ఒక ఐడెంటిటీ ఉంది. కానీ కొంతమంది ఉంటారు చూసారా, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే కెనాట్ కమ్అవుట్ అండి. పేరెంట్స్ని వదిలి వినండి, పేరెంట్స్ తప్ప వాళ్ళకి ప్రపంచం తెలియదు, వాళ్ళకి ఇంత ఐక్యూ ఉండదు. వాళ్ళు ఏమైనా సరే నేను బ్రతకగలననే ధైర్యం ఎంతమందిలో ఉంటుంది? ఉండదు. ఇలా ఇన్సిస్ట్ చేసి నువ్వు పలానా కాలేజ్లోనే ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవాలి, పలానా ప్యాకేజ్ నీకు రావాలి, ఇది వీళ్ళే డిసైడ్ చేసేస్తారు. అసలు వాడు ఐక్యూ ఎంత ఉంది, వాడు ఎంత పర్సంటేజ్లో ఉన్నాడు, వాడిని మనం ఏ విధంగా ఇది చేస్తున్నావు, పక్కనాడు చేశాడు కాబట్టి చేస్తున్నాడని నువ్వు మొదలు పెడుతున్నావే. నీ బిడ్డ ఏ తాత బిర్లానో లేకపోతే ఏ ముఖేష్ అంబానీనో లేకపోతే ఆ లక్ష్మీ మిట్టలతోట నిన్ను పోలిస్తే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ తీసుకెళ్ళి? నువ్వెందుకు చేయలే? కష్టపడు కష్టపడు. ఇవాళ పిల్లలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు స్టూడెంట్స్ అంటే ఇవే కారణాలు నాగరాజు గారు. ఇంటికి వెళ్తేనేమో ర్యాంకులు మోత, ఎందుకు రాలేదు? ఇంటికి వెళ్ళంగానే ఏమవుతుంది, స్కూల్ నుంచి ఆ మార్కులు పంపించేస్తారు, మీ వాడు అట్లా మీ వాడు ఇట్లా అట్లా ఇట్లా, ఎందుకంటే వీళ్ళకి ర్యాంకులు కావాలి, వాళ్ళకి ర్యాంకులు కావాలి, వీళ్ళకి ఇంకా స్టూడెంట్స్ కోసం ర్యాంకులు కావాలి, స్కూల్ పేరు ప్రతిష్టల కోసం ర్యాంకులు కావాలి, ప్యాకేజీల కోసం పేరెంట్స్కి ర్యాంకులు కావాలి, ప్యాకేజీల కోసం కంటే కూడా ప్రెస్టీజ్ కోసం ర్యాంకులు రావాలి. దీంతో వీడేమవుతాడు, శాండ్విచ్ అయిపోతున్నాడు, అడకత్తర్లో పోక చెక్క వాడు బతుకు. వాడి వాడి మెచ్యూరిటీ లెవెల్స్ ఎంతలో ఎంతవరకు ఉంటాయి అండి, ఇంటర్మీడియట్ ఆ టైంలో ఉన్నంత అంతవరకే పిల్లలు వాళ్ళని ఇన్సిస్ట్ చేసేది, తర్వాత చేయరు. ఎందుకంటే తర్వాత ఆడు ఎనడో ఆమె ఎనదో ఆ తరువు వాడు కనుక మానసికంగా వాడి మీద ఒత్తిడి తీవ్రమైతే కనుక మానసిక బలహీనతకి లోనై ఉంటే వాడు సూసైడ్ వైపు వెళ్తాడు, లేదు అని అంటే ఇంట్లో నుంచి బయటికి జంప చేయాలని, ఇంకా వాడి ఇష్టం జీవితంలో. తర్వాత ఏమవుతుందో చెప్పమంటారా నాగరాజు గారు? అక్కడతోటి మనం ఆపేయకూడదు. ఈ పేరెంట్స్ మీద పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. రాను రాను పిల్లలకి పేరెంట్స్ మీద ఒక విధమైనటువంటి అవర్షన్ ఏర్పడిపోతుంది, శత్రుత్వం ఏర్పడుతుంది. వాళ్ళంటే ఒక దాన్ని ఏమంటారు, ప్రేమ, ఇవన్నీ పోతాయి. ఆ తల్లి తండ్రి అనేటటువంటి అనురాగము ఆ బంధము పోయి ఆ ప్లేస్లో వీళ్ళు డిక్టేటర్స్, వీళ్ళు నన్ను ఇంత హింసించారు, వీళ్ళకి స్వార్థపరులు, పక్కా స్వార్థపరుల కింద పేరెంట్స్ కనిపిస్తారు. ఓకే,
అంతవరకు కనిపించిన తర్వాత పొరపాటున వీడు ఏ విధంగానైనా భవిష్యత్తులో కూలీ అవ్వనివ్వండి, లేకపోతే కోటీశ్వరుడు అవ్వనివ్వండి, బట్ వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. కారణం ఏంటి, వీళ్ళు వాడిని ర్యాంకుల వేటలోకి ఒక ఒక తోసేసి వాడిని పరుగులు పెట్టించారు. వాడిని ఎక్కడ కూడా సేద తీర్చుకోనివ్వలేదు, వాడికి ఎక్కడ దాహం తీరనివ్వలేదు, వాడు కావాల్సింది కోరుకోనివ్వలేదు, వాడికి తృప్తి లేదు, సంతృప్తి అంతకంటే లేదు. ఎలాంటి జీవితాన్ని వాడు గడిపేశాడు అని అంటే, ఎంతసేపు ఫోర్సిబుల్ వాతావరణంలోకి వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ దొరకనటువంటి ప్రేమ ఏదైతే ఉందో వాడు ప్రొఫెషన్లోనన్నా చూసుకుంటాడు, లేకపోతే పక్క మార్గాలు పట్టి వీళ్ళ మీద ఉన్నటువంటి విరక్తి భావంతో, మీకు అది కూడా చెప్తున్నాను వినండి, వీళ్ళ మీద ఉన్న కోపంతో వాడు పక్కదారులు పడతాడు. బాగా పక్కదారులు పడి విపరీతమైనటువంటి దాన్ని ఏమంటారు, ఆ మనస్తత్వము ఒక క్రూరమైనటువంటి మనస్తత్వంలోకి వెళ్ళిపోతాడు. ఎంత ర్యాష్గా ఉంటుందంటే వాళ్ళ మెంటాలిటీ, ఎవడు వినడు. నేను చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు అంటారు, ప్రియా ఏం చేయాలి, వాడు మా మాట వినట్లేదు, మమ్మల్ని లెక్క చేయట్లేదు, బయటికి చెప్తే పరువు పోతుంది, ఎలా కొంచెం గైడ్ చేయవా చెప్తూ ఉంటారు. వీళ్ళు గెజిటెడ్ ఆఫీసర్స్, బట్ వాడు ఎందుకు మాట వినట్లేదు అని అంటే, వీళ్ళ కెరీర్ వేటలో వాడిని కూడా వీళ్ళతో పాటు రుద్దటమో, లేదంటే వీళ్ళిద్దరూ ఇంట్లో పడి కొట్టుకొని వీళ్ళ కెరీర్ గ్రాఫ్లో పైకి వెళ్ళడానికి మొగుడు పెళ్ళాలు కొట్టుకొని వాళ్ళని నిర్లక్ష్యం చేయడం వల్లనో, ఇలా నానా రకాల కారణాలు వాళ్ళకి ప్రేమాభిమానాలని కరెక్ట్గా ఇవ్వకపోతేనో, లేకపోతే వీళ్ళ అధికారాలు కానీ, వీళ్ళ డబ్బు కానీ, లేకపోతే ఇంకొకటి కానీ వాడికి అలవి కానీ స్వేచ్ఛని ఇచ్చి ఇచ్చేయటం వల్లనో వాడి జీవితం మొత్తం వీళ్ళ చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది, బయట ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. వాడి జీవితం కూడా వాడి చేతిలో ఉండనటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి క్షణాలు ఉన్నాయి. చివరికి ఏం జరుగుతుంది, పేరెంట్స్కి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఫీజులు కట్టి రెడీగా డోర్లో కారు డోర్ ఓపెన్ చేసి ఉంటున్నారు, ఎక్కితే దించేసి వస్తాం. అయ్యో వీడి కోసం ఆస్తులన్నీ అమ్ముకున్నాను, అయ్యో వీడి కోసం కష్టపడ్డాను, అయ్యో నేను పలానా ఐఏఎస్ ఆఫీసర్ని, అయ్యో నేను పలానా కోట్లు ఇన్ని వందల కోట్లు సంపాదించాను, అయినా నేను ఇక్కడ ఉన్నాను ఒంటరి వాడిని ఎందుకయ్యావు. నీ బిడ్డకి పెంచాల్సింది, నీ బిడ్డని దేంతో పెంచాలి, బాధ్యతలతో పెంచాలి, ప్రేమాభిమానాలతోటి పెంచాలి. వాడి యొక్క కెరీర్ పట్ల ప్రేమని నింపి వాడికి అవసరమైనది ఇవ్వడం పోయి, నువ్వు ఎదగడానికి నీ టైం నువ్వు తీసేసుకున్నావు, నీ భార్య ఎదగడానికి ఆవిడ టైం ఆవిడ తీసేసుకుంది, మీ ఇద్దరూ కలిసి వీడిని ఎక్కడో పెట్టడానికి వీడిని ఎక్కడో రుద్దారు, లేదా అసలు వీడిని పట్టించుకోలేదు, మీ మధ్యకి రాకుండా ఉండడానికి వాడికి విపరీతమైనటువంటి స్వేచ్ఛని ఇచ్చారు, లేదు మీకంటే గొప్పగా ఉండడానికి ఉన్నయన్నీ అమ్మేసి వాడిని ఏదో చేశారు, చివరికి ఏమైంది, వాడిలో స్వార్థమే వచ్చింది, వాడు మీతో ఎక్కడున్నాడు, మీతో ఎక్కడ మమేకం అయ్యాడు, మీ సాధక బాధకాలు వాడు ఎక్కడ చూశాడు, మీతో అటాచ్మెంట్ అనేది ఎక్కడ ఉంది. మీరు మొదటి నుంచి వాడిని డిటాచ్ చేశారు, మీ నుంచి వాడిని దేనికి అటాచ్ చేశారు, చదువు ర్యాంకులు, చదువు ర్యాంకులు, లేదు వీళ్ళ జోలికి వచ్చాడు అని అంటే నీ ఇష్టం, నీ జీవితం, నీ చదువు, గవర్నమెంట్ జాబ్, లేదంటే ప్రొఫెషన్, ప్రొఫెషన్ లేదంటే అమెరికా వీసా, అక్కడ నువ్వు ఏ పాకి పని అన్నా చేసుకో, కానీ అమెరికా బండి మాత్రం ఎక్కాలంటే ఈ డిగ్రీ మాత్రం చేయాలి. వాడికి ఇన్ని వందల పేజీలు, దాంట్లో ఏముందో అర్థం కాదు, ఏ చదవాలో అర్థం కాదు, చదివినా గుర్తుండదు, గుర్తున్నది రాయాలంటేనేమో బతకం, లేకపోతే బతకసుడైన బతకాన్ని వదిలించుకోవాలంటే జిమ్కి వెళ్ళాలి, జిమ్కి వెళ్ళాలంటే అక్కడ ఇంకొకటి ఇంకేదో అలవాటు అవుతుంది, ఎన్ని ఉన్నాయి సార్ బాధలు పాపం వాడికి. ఆ ఫ్రస్ట్రేషన్లో పిల్లలు పక్కదోవ పట్టేసి కొంతమంది ఆల్కహాల్ అడిక్షన్కి అలవాటు పడిపోవటం, ఆల్కహాల్ అనేది వాళ్ళ రేపు మంచినీళ్ళతో సమానం సార్, దానికి మించి వెళ్ళిపోయినారు సార్ పిల్లలు. ఎంతమంది పిల్లల్ని నా దగ్గరికి తీసుకొస్తున్నారు, ఆ పిల్లల్ని చూస్తుంటే నాకే ఒక్కొక్కసారి అసలు ఎక్కడ ఈ నా దేశం ఎక్కడికి పోతుంది రేపు పొద్దున అనే ఒక ఆలోచన వచ్చింది అని అంటే నాకే భయం వేస్తుంది. కానీ పేరెంట్స్ మీద కోపంతో బయటకు వచ్చేసిన పిల్లలు, పేరెంట్స్ మాట పిల్లలు వినడం లేదు, వినే స్థాయి వెళ్ళిపోయింది. పేరెంట్స్ బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు, కారణం పేరెంట్సే. ఎందుకు అనంటే వాడికి మీరు ప్రేమనివ్వాల్సినటువంటి టైంలో వాళ్ళకి టార్గెట్లు ఇచ్చారు, ఎడ్యుకేషన్ దీంట్లో రేస్లో పరుగులు పెట్టించారు, వాడికి మోకాలు చెప్పలు పగిలిపోయినా కూడా మీరు పట్టించుకోలేదు, చివరికి వాడు ఎదురు తిరగడం మొదలు పెట్టారు, మీ ముఖం పగలగొడుతున్నాడు ఇప్పుడు. ఇంకా ఆడపిల్లల సంగతి చెప్పనే అక్కర్లేదు, ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే మన ఆడబిడ్డను మనం గౌరవించాలి కాబట్టి. ఇది పరిస్థితి,
అరే ముందు కావాల్సింది నీ బిడ్డ, నువ్వు చచ్చేదాకా నిన్ను ప్రేమతో చూసుకోవాలి, వాడి కడుపు వాడు పోషించుకునేటటువంటి సామర్థ్యము, ఆ యొక్క చాకచక్యము ఇవి నేర్పండి వాడికి. నేను ఒకటే చెప్తా, మా పాపకి 80% ఐసీఎస్ఈ సిలబస్. నేను ఎప్పుడు చెప్పేదాన్ని, నాన్న 80% నీ ఐక్యూ, ఓకే, దీనికి తగ్గకు, పెరగమని నేను ఏ రోజున నేను అన్నాను, ఇది తగ్గకుండా చూసుకో చాలు. ఈరోజు కూడా నేను చెప్తాను అదే మాట. నువ్వు నీ స్టాండర్డ్స్ని తగ్గించావు అని అంటే నువ్వు ఎక్కడో వెనకబడుతున్నావని ఆలోచించుకో. నీకు అలా నీకు ఐక్యూ లెవెల్ ఉంది, నీకు ఆ స్థాయి ఉంది, ఆ స్థాయి మీద ఫోకస్ చేయి. అంతేగాని ఎవరినో చూపించి పరుగులు పెట్టు అని నేను చెప్పను. కింద ఉన్న వాళ్ళ కింద పడ్డావు అని అంటే చూడు, కింద ఎంతమంది ఉన్నారో నువ్వు చూడు, వాళ్ళ యొక్క స్థాయిని చూడు. బట్ నీ స్థాతని, నీ స్థాయిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయి. షీ విల్ బి హ్యాపీ. మార్కులు తక్కువ వచ్చినాయంటే మాత్రం స్టోరీలు పెట్టుకుని రెడీగా ఉంటుంది అన్నమాట. ఏంటి అని అడగకముందే ప్రామిసులు చేసేస్తుంది, నెక్స్ట్ టైం కావాలంటే చూసుకో, ఇది రాకపోతే నువ్వు చూసుకో, ఒక్క నిమిషం నేను ఏం మాట్లాడకుండా ఉంటాను అనమాట. తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తూ ఉంటుంది, నెక్స్ట్ టైం చచ్చినట్టు కూర్చొని తెచ్చుకుంటుంది, తెస్తుంది. ఎందుకు? నేను ఆంక్షలు పెట్టనండి. నేను ఎప్పుడు మా పాప బుక్ ఓపెన్ చెయ్యను, ఓపెన్ చెయ్యను. నేను చూసేదంతా రిపోర్ట్ తీసుకొచ్చినప్పుడు మాత్రం ఆనందం తట్టుకోలేక వాట్సాప్ యూట్యూబ్ లో మీరు పెట్టిన రియాక్షన్ ఒకటి, అది కొంచెం ఫ్రేమ్ కట్ చేసి పక్కన తన ఫ్రేమ్ పెట్టుకొని ఇద్దరు రియాక్షన్ జోడించి యాక్షన్ రియాక్షన్ రియాక్షన్ అన్నట్టు. సో అలా తమాషాగా సరదాగా వెళ్ళిపోతుంది అండి మా లైఫ్ మాత్రము. ఎప్పుడు కూడా నేను ఒకటే అంట, తనకేంటి ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని కోరిక ఉంది. ఆ అమ్మాయి ఐపీఎస్ అవ్వాలి అనడానికి చిన్నప్పటి నుంచే ఉంది. నాకు సాధ్యమైనంత వరకు నేను స్టోరీలు చెప్తూ ఉంటాను. మధ్యలో చాలా శక్తులు ప్రయత్నం చేసి మా పిల్లని దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేయాలని చెప్పేసి అని చాలా భయపెట్టిని, చాలా తన మైండ్ని చాలా పొల్యూట్ చేసిని, తను నిజంగా పొల్యూట్ అయిపోయింది, చాలా చాలా డిస్టర్బ్ అయింది తను. తర్వాత మెడిటేషన్లోకి తీసుకొచ్చి, నేను మెడిటేషన్లో కూర్చొని తను మెడిటేషన్లోకి తీసుకొచ్చిన తర్వాత నౌ షీ హ్యాస్ రియలైజ్డ్, తను రియలైజ్ అయ్యి, మమ్మా ఎస్ పలానా అప్పుడు పలానా జరిగింది, పలానా అప్పుడు ఇది జరిగింది, ఇది నేను పొరపాటు చేశాను, ఇది నీ తరపు నుంచి ఇదిగో ఇది జరిగింది. సో అది నేను అర్థం చేసుకునే మెచ్యూరిటీ నాకు లేకపోయింది. సో ఐ కేమ్ టు నో దాట్. సో ఇప్పుడు నేను చేస్తానమ్మా, నేను నాది ఏదైతే ఉంటే, నేను ఒకటే చెప్తా, నీకు ఐపీఎస్ అవ్వాలన్న అన్న ధోరణి ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి ప్రయత్నించు, అంతేగాని అదే నీ ఎయిమ్ అని నేను చెప్పను. ఏమో రేపొద్దున తను ఐపీఎస్ కాలేకపోవచ్చు, కానీ ఈ ఐపీఎస్ని తయారు చేసే ఒక ట్రైనర్, మంచి ట్రైనర్ అవ్వచ్చుగా. అంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే, ఇక రేపొద్దున మా అమ్మాయి ఐపీఎస్ అయిపోయింది, ఇక అసలు వాళ్ళ పిల్లలందరూ ఎక్కడ తక్కువ ఉంటారు అని దానికి తిప్పితిప్పి కొడితే 14 ఏళ్ళు. దాని విపరీతమైన భయం దానికి మ్యాథ్స్ అంటే నాకు మళ్ళీ చచ్చేంత అలర్జీ అనమాట. మ్యాథ్స్ అసలు నువ్వు ఐపీఎస్ ఎలా అవుతావు అనుకుంటున్నావు? నీ దగ్గర నేను మ్యాథ్స్ ఎంత బాగా చదవాలో తెలుసా? మ్యాథ్స్లో ఏ చాప్టర్స్ ఇస్తారో తెలుసా? ఏదో తెలుసా? మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ లేకపోతే నువ్వు ఐఏపీఎస్ కాలేవు. నీకు ఐపీఎస్ అవ్వడానికి నువ్వు ఆ సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నీ యొక్క సిలబస్ మొత్తం కూడా మ్యాథ్స్తో నిండిపోయి ఉంటుంది అనగానే అది వణికిపోయి చివరికి చదువు అంటేనే అది ఆమడ దూరాన్ని పారిపోయేటట్టు చేశారండి. అంటే అలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి మనకి. అంటే ఇది కూడా ఒక ఉదాహరణ చెప్తున్నా, మీ పిల్లలు ఏం చేయండి అనేది పక్కన వాళ్ళకి దయచేసి చెప్పకండి, చెప్పద్దు, దయచేసి చెప్పద్దు. చెబితే ఈ ప్రమాదాలు చాలా ఉంటాయి. సైలెంట్గా ఎలా ఉండాలా అని అంటే ఏదో సామెత చెప్తారు చూసారా, అది బరస్ట్ అయ్యేంత వరకు కూడా ఎవరికి తెలియదు. ఏది అబ్దుల్ కలాం గారు పోక్రాన్ని సక్సెస్ఫుల్ చేసినంత సైలెంట్గా ఉండాలి ఆపరేషన్. దయచేసి మన పిల్లల్ని పెంచటం అనేది కత్తి మీద సాము లాంటిది నాగరాజు గారు. పక్క వాడి మీద కత్తిని దూసి అటు ఇటు చేశారా మన పిల్లల పీకలు తెగుతాయి, జాగ్రత్త. కత్తి మీద సాము,
జాగ్రత్త, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇంబ్యాలెన్సింగ్ ఏమాత్రం చేసినా కూడా వాడి తల తెగుతుంది, వాడి తల తెగిపడిన తర్వాత మన గుర్తుకే తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళే మన జీవితం, వాళ్ళే మనకి ఆధారం. మనకు ఆధారమైనటువంటి వాళ్ళని ప్రేమతో జయించాలి తప్ప, దయచేసి ఆ ప్రేమ పిచ్చి ప్రేమ కూడా కాదు, మళ్ళీ మా ప్రేమానంగానే ఎక్కడలేని అన్ని వాళ్ళకి వాడికో దానికో ఇచ్చేసేసి ఎందుకు పనికి రాకుండా పనికి మాలిన దాని కింద తయారు చేయడము, ఇలాంటివన్నీ చేయకుండా వాళ్ళని గమనించండి. వాళ్ళు ఏ దేంట్లో నిష్ణాతులై ఉన్నారో దాంట్లో వాళ్ళని ప్రోత్సహించండి, దాంట్లో నెంబర్ వన్గా తయారు చేయండి. ఏ అదే చెడ్డ పనులకి పోకుండా కాపాడండి మీరు. మనం పేరెంట్స్మి, మనం ఫెన్సింగ్ నాగరాజు గారు, మనం కాపలా కుక్కలం మాత్రమే పిల్లలకి, వాచ్ డాగ్స్ వీఆర్. వాళ్ళు ఏంటి అని అంటే పక్క దావుకి పోకుండా, పక్క మార్గాల్లోకి పోకుండా నిరంతరం కనిపెట్టుకుంటూ వాళ్ళని సన్మార్గంలో పెట్టాలి తప్ప, ఇదే మార్గంలో ఉండు అని ఇన్సిస్ట్ చేసావు అని అంటే రేపొద్దున వాళ్ళు ఆల్సేషన్ డాగ్స్ అయ్యి మనల్ గారు చేస్తారు. ఆ ప్రమాదాలు చాలా ఉన్నాయి. సో కంపారిజన్స్కి మాత్రం వెళ్ళొద్దు. భవిష్యత్తు మీద మనకు ఆశ ఉంటే, మన పిల్ల ఐఏఎస్ అవ్వాలి, మన పిల్లడు ఇంకేదో అథ్లెట్ మంచి స్పోర్ట్స్ పర్సన్, స్పోర్ట్స్ పర్సన్ అయ్యి మనకి మెడల్స్ తీసుకురావాలి, అవ్వచ్చు. ఒకవేళ అవ్వలేకపోతే అలాంటి వాళ్ళని తయారు చేసేది ఒక ఒక కోచ్ కావచ్చు. ఎంతమందిని మనం చూడలేదు, ఎన్ని జీవితాలు చూడలేదు. కొంతమంది పేరెంట్స్ అయితే నేను ఇది అవ్వలేదు కాబట్టి ఈడన్నా అవుతాడు. ఏళ్ళదొంబ దగ్గర నువ్వు అవ్వలేక చచ్చినావు కదా, నీకు అది అది తెలిసొచ్చు కదా, ఆ ఘోరాన్ని నీ పిల్లల మీద ఎందుకు రుబ్బుతావు. ఇక్కడ ఇంకొకటి ఉంది నాగరాజు గారు, కొన్ని రకాల బిజినెస్లు ఉంటాయి, కొన్ని సంస్థలు పెడతారు పేరెంట్స్. ఆ సంస్థల్ని కనుక పిల్లల్ని చూసుకోమని రిక్వెస్ట్ ఎందుకు చేస్తారంటే, నేను దానికి ఒక విధంగా నేను ఓటేస్తా. వాళ్ళు వాళ్ళ యొక్క కష్టార్జితం మొత్తాన్ని చేసి ఆ స్వెట్ అండ్ బ్లడ్ దాన్ని మీకు ఫుడ్నిచ్చినటువంటి ఆ మాతృ సంస్థని మీరు పట్టించుకోకపోతే, కొంతమందికి జీవన వృత్తినిచ్చినటువంటిది మదర్తో సమానం, తల్లితో సమానం అది కూడా, దాన్ని మీరు పట్టించుకోండి దయచేసి. లేదు నాకు ఫలానా చోటు ఉంది, నేను అలా అవ్వాలి ఇలా అవ్వాలి, అవ్వండి. బట్ దీన్ని కూడా ఒక కన్నేసి దీన్ని కూడా జాగ్రత్త చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం కష్టపడి ఒకటి నిలబెట్టారు, ఒక సంస్థను కానీ ఒక వ్యవస్థను కానీ ఒక డెవలప్మెంట్ని తీసుకొని వచ్చినప్పుడు దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో నేను ఒకటి చేస్తాను కానీ అంతేగాని పక్కనాడు ఇంజనీరింగ్ అయ్యాడని ఆ నాలాంటి దాన్ని లెక్కలు రాని దాన్ని తీసుకుపోయి ఇంజనీరింగ్ చదవమండి, ఇంకా అది ఎడుతుటాన్ని పొడి చేసి దానికి అది పొడుచుకొని చచ్చిపోద్ది. రెండు మాటలు జరుగుతాయి అక్కడ. ఇంకా వీలైతే ఇంటి వాళ్ళని కూడా చేసేస్తారు, వాళ్ళు పోతే దరిద్రం పోద్ది కదా అని అట్ట అలాంటిది. అలాంటి దానేమంటారు, ప్రమాదాలు కొన్ని తెచ్చుకోకండి దయచేసి. మనం సాధించలేదు కదా, మన పిల్లలు సాధించాలంటే దాంట్లోనే సాధించాలా? మీ పిల్లలు ఒక మంచి దారిలో మంచి గుర్తింపు ఉన్నటువంటి దాంట్లో ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ నేను కోరుకున్నదే జరగాలని కోరుకోవడం అనేది మాత్రం డిక్టేటర్షిప్ అవుతుంది, సాడిజం అవుతుంది. దానికి తిరిగి ప్రతిఫలం మనమే అనుభవిస్తాము. అందుకు కారణం చాలామంది డిక్టేటర్లు తల్లిదండ్రులు ఇవాళ వృద్ధాశ్రమాల్లో ఉన్నారు, లేదంటే ఇక్కడే పడిసి వస్తున్నారు, వాళ్ళందరూ అమెరికాల్లో ఉన్నారు. నేను చాలామందిని క్వశ్చన్ చేసే నా కోపం వచ్చి, ఇక్కడ తల్లిదండ్రులు విపరీతమైనటువంటి బాధల్లో ఉంటే వాళ్ళ పిల్లల నంబర్లు తీసుకొని ఫోన్ చేస్తే సింపుల్గా ఒకటే చెప్పారు వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు మాకు ప్రేమతో మమ్మల్ని ఎప్పుడు పెంచలేదండి, వీ డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ విత్ దెమ్. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే పొలం అమ్మేస్తాను, అది చదువు, లేకపోతే ఇదే ఇల్లు అమ్మేస్తాను, ఇది ఇది అవ్వు అని మమ్మల్ని ఎంతసేపు దాంట్లో తోశారు, దాంట్లోనే ఉంచారు. మేము అది చదివాము, చదివిన తర్వాత అమెరికా 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 అన్నారు, అమెరికా వచ్చాము, మరి ఇక్కడ మేము నిలబెట్టుకోవాలి కదా, మేము నిలవాలి కదా, మరి దీన్ని వదిలేసుకుని అక్కడికి వచ్చి మా అమ్మమ్మలు ఏ బతుకు బతకమంటారు, ఇవాళేవో వాళ్ళని చూసుకోవాలని మాట్లాడుతున్నారు. మరి ఆ రోజున వాళ్ళు మమ్మల్ని చూసుకోలేదు, ఎంతసేపు పక్కనాడు అమెరికా పోయాడు కాబట్టి నువ్వు పోలేదని మమ్మల్ని అంటారు, పక్కనాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు నీకెప్పుడు సీట్ రాలేదని మమ్మల్ని అంటారు. ఎంతసేపు పోలికలు పోల్చి 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 వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ ప్రేమని చంపేశారు మాలో. కాబట్టి ఈరోజు వాళ్ళ మీద మాకే విధమైనటువంటి అటాచ్మెంట్ లేదు. డబ్బు పంపిస్తున్నాం కదా, ఎందుకంటే వాళ్ళు మాకు అదే ఇచ్చారు కదా, సింపుల్గా చెప్తున్నారు. ఎంత ప్రమాదం ఉందో చూడండి దయచేసి. దిస్ ఈస్ ద ముగింపు మీరు అడిగిన ప్రశ్నకి. వాళ్ళు డబ్బులు ఇచ్చారు, చదువుని ఖర్చు పెట్టారు, వీళ్ళు తిరిగి వాళ్ళు బ్రతకడానికి డబ్బులు పంపిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ప్రేమని ఖర్చు పెడితే, ప్రేమని ఇస్తే వీళ్ళు ప్రేమని ఇస్తారు తిరిగి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది మెడిటేషన్ క్లాసెస్ గురించి అడుగుతూ ఉన్నారు, అండ్ ఆల్రెడీ చూస్తున్నారు మీరు కోర్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు, బ్యాచ్ వైజ్ వెళ్తూ ఉంది. నిజంగా నాగరాజు గారు,
నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అని అంటే, మెడిటేషన్ క్లాసులు మొదట్లో జనాలకి చెప్పడానికి నాకు చాలా కష్టం అనిపించింది, చాలా కష్టమైంది. మెడిటేషన్ చేయండి అని అంటే ఈవిడేంటి మా సమస్యలను చెప్తే మెడిటేషన్ కోసం ఈవిడ కూర్చోబెడుతుంది, అది 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 ఏదో కదా అని అనుకునేవాళ్ళు. ఈరోజు నా దగ్గర మెడిటేషన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు, ట్రైన్డ్ అయిన వాళ్ళు, క్లాసులు అయిపోతున్నాయి అని అంటే ఏదో ఒక ఆత్మీయమైనటువంటి బంధం మన నుంచి తెగి వెళ్ళిపోతుందేమో అన్న ఫీలింగ్లో ఉంటున్నారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళు లిటరల్లీ కొంతమంది అయితే ఏడ్చేస్తున్నారు, మేడం మీ నుంచి వెళ్ళిపోవడం అనేది మాకు అసలు ఇష్టమే లేదు, మళ్ళీ ఫీజు కట్టి మేము మళ్ళీ సెకండ్ దీంట్లో సెకండ్ సెషన్కి కూడా మేము అటెండ్ అవుతాం మేడం అని. కొంతమంది కొంతమంది ఏమో మేడం ఎప్పుడు కూడా జీవితంలో ఇంతకుముందు మేము ఎలా బ్రతికామో మాకు అర్థం కాలేదు, ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలో మాకు అర్థమైంది, కాబట్టి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామంటే నాకు కాదు మెడిటేషన్కి రుణపడి ఉండండి అని చెప్పేసి అని చెప్తున్నాను. బట్ అసలు ఎంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అని అంటే, ఎంత గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నారంటే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేనైతే మాత్రం థ్యాంక్స్ చెప్తున్నాను నాగరాజ్ గారు. నాకు ఇంత మంచి రిజల్ట్ వస్తుంది అనేది నేను తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన ఉండేది, రిజల్ట్ వస్తుంటే మాత్రం ఎంత ఉత్సాహంగా ఉందో నేనైతే చెప్పలేను. వన్ అవర్ క్లాస్ అని నేను పెట్టిన తర్వాత ఆ క్లాస్ ఒక్కొక్క రోజు 2 అవర్స్ దాటిపోతుంది అనమాట. ఎవరు కదలరు కెమెరా ముందు నుంచి, ఆన్లైన్ నుంచి ఎవరు కూడా వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, వర్కింగ్ పర్సన్స్ ఉన్నారు, లేవరు. వాళ్ళకి ఆఫీస్ టైం అయిపోతుంది, నాకు ఆఫీస్ టైం అయిపోతుంది, ఇంకా చాలమ్మా బాయ్ అని చెప్పేసి అని చెప్పి నేను బలవంతంగా క్లోజ్ చేయాలి ఆ క్లాస్ని. సో అంత అద్భుతంగా మెడిటేషన్ రిసీవ్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇంకో క్లాస్కి యా నెక్స్ట్ వెరీ సూన్ క్లాస్ విల్ బి స్టార్ట్. అది ఒకసారి స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్స్కి కాల్ చేయండి, అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఆల్రెడీ చేసేసుకుంటున్నారు, ఎన్రోల్ చేసుకుంటున్నారు, మళ్ళీ ఎక్కువైతే మాత్రం తీసుకోవడం అనేది కుదరదు. సో కాబట్టి కావాల్సిన వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బట్ ఎనీహౌ మెడిటేషన్ ఆల్రెడీ ఎవరైతే నేర్చుకుంటున్నారో అమ్మా గొప్పగా సాధన చేస్తున్నారు, అద్భుతంగా ఫాలో అవుతున్నారు, మీరు దాన్ని అలాగే ముందుకు తీసుకొని వెళ్ళండి. మీ జీవితంలో ఒక 11 రోజుల్లోనే మీరు ఎన్నో అద్భుతాలని, ఎన్నో మిరాకిల్స్ని మీరు చవి చూశారు, మీ అనుభూతుల్ని చవి చూశారు, ఇంకా అద్భుతాలు మీ జీవితంలోకి చాలా వస్తాయి. ఎప్పుడు కూడా నేను మీకు దగ్గరగా ఉంటాను మెడిటేషన్ ద్వారా. ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్పాలి నాగరాజ్ గారు, నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు అంటే వ్యక్తిగతంగా కొంతమంది కలవాలి, కొంతమందికి అవసరం ఉంది. కానీ నేను ఒకటే చెప్తాను, మీరు కౌన్సిలింగ్కి వస్తే నాతో 2 అవర్స్ 3 అవర్స్ ఉంటారు, బట్ అదే మెడిటేషన్కి వస్తే 11 డేస్ నేను మీతో ఉంటాను. 11 డేస్ నేను మీతో ఉంటాను. సో యూ కెన్ డిస్కస్ విత్ మీ, నేను మీకు కొంత టైం కూడా ఇస్తాను నేను దాంట్లో, మీరు నాతో మాట్లాడడానికి కానీ మీ యొక్క ఇష్యూస్ని క్లియర్ చేసుకోవడానికి కానీ. సో చూస్ ఇట్. కొంతమంది అంతా మేము రాలేము అనుకున్న వాళ్ళు కూడా ఆన్లైన్కి వచ్చేస్తున్నారు, ఆన్లైన్లో హ్యాపీగా జాయిన్ అవుతున్నారు, ప్లస్ చాలా ప్రశాంతతని పీస్ ఆఫ్ మైండ్ని అయితే చాలామంది చెప్తున్నారు అనమాట. నాకైతే మేడం ఇదివరకు అయితే మెడిటేషన్ అంటే ఏమో అనుకున్నాం కానీ అసలు మాకు టైం దొరికింది అని అంటే ఆ పనులకి వెళ్ళబుద్ధి కావట్లేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోబుద్ధి కావట్లేదు, 10 నిమిషాలు అబ్బా కూర్చొని ధ్యానం చేసుకుందాం అని అనిపిస్తుంది, అలా చేసుకుంటున్నాం మాకు ఎంత ప్రశాంతంగా ఉందో. మాకు కొంతమంది అయితే చెప్తున్నారు, మేడం మీరు ఇలా చెప్పారు కదా, వీళ్ళని హెల్ప్ అడగమన్నారు కదా, మేము అలా అడిగాము మెడిటేషన్లో కూర్చొని, మా అట్లా హెల్ప్ అడగంగానే మాకు ఈరోజు ఎప్పటి నుంచో పెండింగ్ పడి ఉన్న పని ఈరోజు నాకు మాకు మాస్టర్స్ హెల్ప్ చేశారు మాకు అని అలాంటివి చెప్తుంటే నిజంగా చాలా అద్భుతం అనిపిస్తుంది నాగరాజు గారు. ఎందుకంటే సాధన చేయటం కూడా ఒక గొప్ప, చాలా గొప్ప పని. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. షూర్, చాలామంది కోరుకుంటున్నారు కాబట్టి మెడిటేషన్ క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి. ఇది కానీ నేను ఆపినా కూడా జనం ఆగేటట్టు లేరు, నేను ఆపను, ఐ నెవర్. నా అల్టిమేట్ గోల్ ఏంటంటే మెడిటేషన్ అండి. దునియాలో ఉన్న అందరినీ కూడా అంటే నా పరిధిలో ఉన్న వాళ్ళు, నా వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా మెడిటేషన్లోకి దించాలి. ఎందుకంటే ఈ దేశానికి నేను చేయగలిగినటువంటి సేవ ఏదైనా ఉంది అని అంటే మాత్రము ఒక పీస్ఫుల్ పర్సనాలిటీస్ని తయారు చేయాలి అనేది. సో దట్ ఈస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద వే ఈస్ ద మెడిటేషన్. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మెడిటేషన్ క్లాస్లో పాల్గొనాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ చాలామందికి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి, సో వాటిని స్క్రీన్ మీద సొల్యూషన్ రూపంలో తెలుసుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళు
మీరు కనుక కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా సరిపోతుంది, లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఇక్కడ కనిపిస్తుంది, దాన్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అందులో ప్రియా చౌదరి గారికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అప్డేట్స్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అప్డేట్ నా తరపు నుంచి కూడా నేను మీకు ఇస్తాను. అండ్ మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నాయి అని అంటే వాటికి సంబంధించి సొల్యూషన్స్ రూపంలో ఒక నాలెడ్జ్ రూపంలో వీడియో కావాలి అనుకుంటే ఖచ్చితంగా చేసి పెడతాము, దానికి మీరు మెసేజ్ అయినా పెట్టచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. దాంతోపాటు మెడిటేషన్ క్లాసెస్ ఎవరెవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.